రాజీనామా చేయకపోవడమే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఈ రోజైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా సిగ్గు శరం లజ్జ ఉంటే మరి వచ్చి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలి. ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నిలబడకపోతే మరి తప్పకుండా 2014లో ఒకవేళ తెలంగాణ అజెండాలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీనే భూస్థాపితం చేయడానికి ఈరోజు తెలంగాణ విద్యార్థులుగా ఓయూ చేసి టీఎస్ఎస్ గా హెచ్చరిక చేస్తున్నాం. ఏఐసిసి అధికార ప్రతినిధి చాకో ఏదైతే బాధ్యత రైతులకు స్టేట్మెంట్ ఇచ్చిందో కాంగ్రెస్ నాటకాలు తెలుస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పటి వరకు డ్రామాలు నాటకాలు చేస్తుంది, ప్రజలు గమనిస్తున్నారు. ఇంకేమాత్రం తెలంగాణ ప్రజలు వాళ్ళ కుల్లిబొల్లి మాటలకు వాళ్ళ డ్రామాలకు నమ్మారు. తప్పకుండా 2014లో కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓటయ్యారు. ఇంకా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా నిర్ణయం చేసుకోవాలి, ప్రజల పక్షాన నిలబడతారా లేకుంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ గేట్ల వద్ద నిలబడతారా వాళ్ళే నిర్ణయించుకోవాలి. తప్పకుండా 2014లో ఓయూ చేసి టీఎస్ చేసిగా ఈ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాం. ఒకవేళ తెలంగాణ పక్షాన నిలబడకపోతే ఈ మొత్తం కాంగ్రెస్ పార్టీనే భూస్థాపితం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం.